एससी वर्गीकरण को चट्टबद्धता कल्पिंचालनि कोरुतू तूर्पु गोदावरी जिल्ला राजमहेंद्रवरंलो एपी एमआरपीएस राष्ट्र अध्यक्षुलु दंडु वीरय्य मादिग मीडिया समावेशं निर्वहिंचारु। वैसीपी प्रभुत्वं एससी वर्गीकरण को चट्टबद्धता कल्पिंचे दिशगा केंद्र प्रभुत्वंतो चर्चिंचि पार्लमेंट शीतकाल समावेशंलो बिल्लु आमोदं पोंदेला चर्यलु तीसुकोवालनि डिमांड् चेशारु। నవంబర్ 27న విజయవాడలో జరిగే ఏపీఎంఆర్పిఎస్ 8వ వార్షికోత్సవాన్ని సదస్సు ఏర్పాటు చేయాలని నేడు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది। నా ఉద్దేశం ప్రస్తుతం జరగబోయేటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించాలని। ఈ అంశంపైన ముఖ్యమంత్రి గారు ఉత్తరపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకుపోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడి పార్లమెంట్లో బిల్లు పెట్టించే విధంగా మీరు బాధ్యత తీసుకోవాలి, రాజశేఖర్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి యొక్క కృషిని కూడా మీకు తెలియజేశాము। ఉషామేళా కమిషన్ నివేదిక ఆధారంగా పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పేసి అనేక సార్లు కూడా ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది। మరి తమిళనాడు ప్రభుత్వంలో రిజర్వేషన్ పెంచుకోవడానికి కూడా ఆ రాష్ట్రంలో నియమించిన జనార్దన్ కమిషన్ రిపోర్ట్ మీదనే రిజర్వేషన్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించినారు। ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే నియమించినటువంటి కమిషను పంచుకోవడానికి ఎందుకు అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతాం। ఒక రాష్ట్రంలో పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు మాకు పెంచుకోవడం కాదు పంచుకోవడానికి అవకాశం ఏమంటే అది దేశవ్యాప్తక సమస్యగా సృష్టించడం అనేది బీజేపీ ప్రభుత్వానికి తగదని చెప్పిన విషయాన్ని కూడా గుర్తు చేస్తాము। అమలు కావడం ఏంటి, ఇక్కడ అమలు చేయకుండా పోవడం ఏంటి, ఒక తీర్పు అనేది దేశంలో అన్ని మంది రాష్ట్రాలు గుర్తిస్తారు కదా, కానీ అలా లేదు। దేశంలో రిజర్వేషన్ అన్ని ఒకే విధంగా ఉండాలి కదా, అట్లా కూడా లేదు। ఒక్కొక్క రాష్ట్రంలో ఒక సామాజిక వర్గాల పరిస్థితులు పట్టించి ఆయా రిజర్వేషన్లు కూడా వ్యత్యాసాలు ఉన్నాయి। మరి తమిళనాడులో ఈ రోజు 69% రిజర్వేషన్ అమలు అవుతుంటే ఇక్కడ మనకు 49% 50% మించడానికి లేదు। అట్ల కార్యక్రమాలు చేస్తాం, 27 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ఈ భారతదేశంలో ఎక్కడ కూడా లేదు। మాదిగలు వ్యవసాయ కూలి మీదనటువంటి వాళ్ళు ఇంతకాలం ఉద్యమం చేయడం అని చెప్పంటే చాలా చేతలు తెలియజేయండి। దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి గారు వర్గీకరణ విషయం మీద మరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది। అట్లాగనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నాయకత్వంలో అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకొని పోయి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఒప్పించి మరి రేపు జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలోనే బిల్లు ప్రవేశపెట్టే విధంగా చొరవ తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదే సమయంలో ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి బాధిత కుటుంబాలకు అందరూ కూడా ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి, ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పనేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ